అందరికీ నమస్కారం. నరసింహారావు గారి గురించి ఏం చెప్పినా, ఎంత తక్కువ చెప్పినా, ఎన్నో పుస్తకాలు లెవెల్లో చెప్పుకోవాల్సి వస్తుంది. పంపిణీ వ్యవస్థకి ఒక మార్గదర్శకుడిగా, పంపిణీ వ్యవస్థని తయారు చేసిన ఒక గొప్ప వ్యక్తిగా రాయలసీమ సింహం మా నరసింహారావు. గొప్ప సంస్కారం, గొప్ప హృదయం. ఒక చిన్న సినిమా మొదలుపెట్టినా, పెద్ద సినిమా మొదలుపెట్టినా నేనున్నాను అని ఆయన బంధుతోనే ఆ రోజుల్లో ఒక 150-140 సినిమాలు సంవత్సరానికి వస్తే 100 సినిమాల్లో ఆయన హస్తం ఉండేది. సినిమా ఫెయిల్ అయ్యి నిర్మాత ఎప్పుడన్నా డల్గా ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరే హిట్ తీస్తారు, నేను ఉన్నాను కదా అనేవాడు. అలాగే ఎగ్జిబిటర్స్ పరంగా కూడా అలాగే. వీటన్నిటికీ మించి ఒక ఉత్తమాభిరుచి గల ఒక నిర్మాత, గొప్ప నిర్మాత. ఏదో కమర్షియల్ సినిమాలు చేశామని కాదు, మంచి సినిమాలు తీయాలి. సీతారామయ్య గారి మనవరాలు అన్నమయ్య ఎంతో తపన పడేవాడు. మీ అందరి సినిమాలు చూసి పెరిగాను కదా, నేను కూడా మంచి సినిమా తీయాలి కదా అనే తపనలో ఉండేవాడు. ఇప్పుడు ఆయన చూసిన వైభవం, మేము ఆయనతో అనుభవించిన వైభవం అలా తిరిగి రానికి ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని, ఆయన బిడ్డలిద్దరికీ ఆ దేవుడు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వరాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రామరాజు గారు నిన్న చనిపోయారని ఫోన్ రాగానే నా మిస్సెస్ నిర్మలాని పిలిచి, నిర్మల దొరసామరాజు గారు చనిపోయారంట. అయ్యయ్యో, అన్నమయ్య తీసిన ఆయన చనిపోయారా అని వెంటనే గ్యాప్ లేకుండా అన్నమయ్య తీసిన ఆయన చనిపోయారా అని అంటే నేను కాసేపట్ల ఆగిపోయి, వీఆర్ నోన్ బై అవర్ వర్క్ టు ద పబ్లిక్, బట్ నాలాంటి స్నేహితులకి ఆయన ధైర్యం, మంచితనం ఇవన్నీ నాకు బాగా తెలుసు. డిస్ట్రిబ్యూషన్ అంటేనే ఒక చాలా గుండెలుండి, దమ్ముండి, ఒక రిస్క్ చేయగలిగిన కెపాసిటీ, హార్ట్ ఉన్న వాళ్ళే డిస్ట్రిబ్యూటర్గా ఉంటారు. ఆయన హీ వాజ్ ది బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ డ్యూరింగ్ దట్ టైం. ఆయన అటువంటి రిస్కులు చేయగలిగిన ఒక పర్సనాలిటీ. ఆ రోజుల్లో అన్నమయ్య తీస్తున్నాడు ఈయనంటే అందరం ఏంటి అన్నమయ్య, ఈ అన్నమయ్య లాంటి ఇది సబ్జెక్టు కమర్షియల్ అవ్వగలదా అని నాగార్జున గారు ఒప్పుకుని తీసేటప్పుడు మాకు చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఏంటి అన్నమయ్య లాంటి రిస్క్ చేస్తున్నారేంటి ఈయన, అటువంటి దాన్ని సూపర్ హిట్ చేయడం, దాన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయగలిగిన అవకాశం నాకు ఆయన ఇవ్వడం, అవన్నీ నాకు నిన్న కళ్ళ ముందు మెదులుతున్నాయి. అటువంటి గొప్ప స్నేహితుడిని మాలాంటి వాళ్ళు ఇక్కడ బయట చాలామంది స్నేహితులను కలిసాము. అర్జున్ రాజు గారు, కెఎస్ రామారావు గారు అందరూ అటువంటి స్నేహితులు పోగొట్టుకోవడం నా వ్యక్తిగత నష్టమే కాకుండా ఇండస్ట్రీ కూడా చాలా నష్టపోయింది అని అనిపిస్తుంది. వారి మనసుకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి, పర్టికులర్గా వారి అమ్మాయి వారికి నరసింహారావు గారు పోతుందా. నరసింహారావు గారు యాక్చువల్ సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ మొదలుపెట్టిన వాళ్ళల్లో ఆద్యుల్లో అక్కడ. అంతకుముందు మొత్తం జనరల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత జయలక్ష్మి ఫిలిమ్స్ నాగేశ్వరరావు గారు, నరసింహారావు గారు కలిసి చేశారు. నరసింహారావు గారు పెట్టినాక ఎంతోమంది చిన్న ప్రొడ్యూసర్లని నిలబెట్టింది ఆయన ఆ రోజుల్లో. ఇవాళ జనరేషన్కి ఆయన తెలిసి ఉండకపోవచ్చు, బట్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళం, చిన్న సినిమాలు చేస్తున్న వాళ్ళం. మా కోతల రైడ్ కూడా ఆయనే చేశారు, మొగుడు వాళ్ళు ఆయనే చేశారు. అట్లా చిన్న సినిమాలు అన్నింటినీ ఎంకరేజ్ చేసి చిన్న నిర్మాతలను నిలబెట్టిన ధైర్యవంతుడు. ఆ రోజుల్లో చెప్పాలంటే చిన్న సినిమా కొనటం అనే ధైర్యం, డిస్ట్రిబ్యూషన్ కూడా కాదు, ఆ రోజుల్లో కొనుక్కునేవాడు ఆయన. సో అలా చేసి తర్వాత ప్రొడ్యూసర్గా మారినాక అద్భుతమైన సినిమాలు చేశారు. సీతారామయ్య గారి మనవరాలు కానీ, సింహాద్రి కానీ, అన్నమయ్య కానీ, అలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలని గొప్ప సినిమాలే చేశారు. అలాంటి అద్భుతమైన నిర్మాత, చాలా మంచి మనిషి, సహాయం చేసి ప్రతి వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశం ఉండే మనిషి, స్వార్థం లేకుండా. అలాంటి మంచి మిత్రుడు నరసింహారావు గారు బ్లాక్ కాటన్ ఇండస్ట్రీకి బట్ టైం తప్పదు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.